పంతులు గారు, మీరా? ఏమ్మా గౌతమి, అమ్మ వాళ్ళు లేరా? ఏదో ఫంక్షన్ ఉంటేను అక్కడికి వెళ్లారు, మీరు కూర్చోండి. ఏమ్మా, మొన్న ఈ మధ్యన ఏదో సినిమాలో చేస్తున్నాను అమ్మగారు చెప్పారు, ఇంతకీ ఆ విషయం ఏమైంది? అవునండి, ఏదో పెద్ద పాత్ర అంటేను అక్కడికి వెళ్ళాను, చివరికి నా చేతికి పాత్ర ఇచ్చి దాని దోమన్నారు. ఇదిగో అమ్మా, మీ అమ్మగారు చెప్పినట్టు నీకు మంచి సంబంధం చూశానమ్మా, ఇదిగో. అంతా బానే ఉన్నాడు గాని కొంచెం నల్లగా ఉన్నాడే. అవుననుకో, కానీ అబ్బాయికి మంచి ఉద్యోగం, ఆస్తిపాస్తులు బలంగా ఉన్నాయమ్మా, ఏ దురలవాట్లు లేవనుకో, ముఖ్యంగా అక్కజెల్లు అసలు లేరు, ఇది మీ వంశానికి తగిన సంబంధం. అయినా సరే, సేమ్ క్వాలిటీస్ లో ఇంకో కలర్ చూపించండి. ఓ రేట్ అంత డబ్బులు కొన్నావు? ఏం లేదురా, మొన్న ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఎలాగొంతది? ఫోటో ఏం పెట్టలేదురా, కానీ బాగా మాట్లాడుకున్నాం, ఇవాళ నైట్ డేట్ కి రమ్మందిరా. మరింకెందుకు లేటు, వెళ్ళరా. వెళ్ళొచ్చు, ఒకవేళ అమ్మాయి బాగుంటే ఓకే, కానీ బాగాలేకపోతే? అవునా, అయితే నువ్వు ఒక పని చేయరా, ముందు నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళిపో, అమ్మాయి బాగుందనుకో కంటించేయ్యు, లేదనుకో పిట్స్ వచ్చినట్టు కింద పడిపో, హెల్త్ బాగోలేదు అనుకో నిన్ను వదిలేస్తా అమ్మాయి. వద్దులేరా, ఈ ఐడియాలేవి అంత వర్కౌట్ అవ్వవు, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదులే. ఒరే, ఆ అమ్మాయి గట్టి నేను చూసిందేట్రా? లేదురా, నేను కూడా ఫేక్ అకౌంట్ తోనే చాట్ చేశాను. ఒరే, అయితే నీ ప్లేస్ లో నన్ను ఎలమంతవా? నువ్వా? పోనీలే, అయితే వెళ్ళు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా. ఫంక్షనల్ ఇదేనా? లొకేషన్ అయితే ఇదే, మరి డెకరేషన్ ఏం లేదేంటి? పెళ్లి కొడుకు వైపు, పెళ్లి కూతురు వైపా? మనం పెళ్లి కూతురు వైపే. మగవాళ్ళు ఆడవాళ్ళ పెళ్ళికి దీనికి సంబంధం ఏంటి? మనం మొగోళ్ళువే అంటే ఇటే గిఫ్టా? ఓసిగేమేసేడింది తప్ప, పెళ్ళిళ్ళకి గిఫ్ట్లు ఇచ్చే అలవాటు మనకు లేదు కదా, అంటే ఇటే. రండి సార్, మెట్లట్టు. ఇంత కష్టకాలంలో మీరు గిఫ్ట్ లేకుండా వచ్చి ఊరికే తిని తాగి వెళ్ళిపోతే కుదరదు. బాయ్. చేద్దాం. బాలరాజు, ఒకసారి నా క్యాబిన్ కిరా. ఆ సార్ చెప్పురే. ఏం లేదయ్యా, నాకు డౌట్ వచ్చింది, నువ్వేమైనా తీరుస్తావేమని పిలిచా. డౌటా? అడుగురే సార్, మీకు తెలుసు కదా నేను పెద్ద టాపర్ నాని. ఒకసారి మనిషి చచ్చిపోయాక అదే రూపంతో అదే పోలికలతో మళ్ళీ పుడతాడా? పిచ్చిగా లేచిందా సార్ మీకు, చనిపోయిన వ్యక్తి పుట్టడం ఏంటి మళ్ళీ అదే పోలికలతో? మొన్న మీ మామగారు చచ్చిపోయారని లీవ్ తీసుకున్నాం, మరి పొద్దున్న రిసెప్షన్లో కనిపించారే. అమ్మో, మనం చేసుకున్న స్పెషల్ ఫుడ్ అంతా వాడు తినేస్తున్నాడండి, ఆపండి. ఏం కాదులేవే. అమ్మో, మొన్ననే గుండుగార్ జ్యువెలర్స్ లో ఉన్న డైమండ్ నెక్లెస్ అండి, కొట్టేస్తున్నాడండి. ఏం కాదులేవే. అమ్మో, ఇంత డబ్బే? అమ్మమ్మో, డబ్బులన్నీ తీసేస్తున్నాడు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. పోలీసుల దాకెందుకే, నేను చూసుకుంటాగా. మొత్తం దోచేశాగా. ఏంటండి, వాడికి ఏమైంది అలా పడిపోయాడు? దొంగతనానికి వచ్చి ఏదో ఒకటి దోచుకొని పోక, కర్మకాలి నువ్వు చేసిన వంటే తినాలా? ఏమండి, మన పెళ్లి రోజు వస్తుంది కదా, మీకేం గిఫ్ట్ కావాలి? ప్రేమగా నవ్వు, ప్రేమతో చూడు,
ప్రేమగా మాట్లాడు, నా జీవితానికి చాలు. ఇవన్నీ అంటే కొంచెం కష్టం గానీ గిఫ్టే అడగండి, ఇచ్చేస్తా. కోపం వచ్చిందా? తినే పదండి. కుక్క నుంచి కాపాడని చెప్పి ముద్దు పెట్టిద్దాం, ఇంత పబ్లిక్లు ఎలా అబ్బా? ఇప్పటిదాకా కుక్క వస్తే రాయి సిరేవాణ్ణి చూశాను, కర్రీ సిరేవాణ్ణి చూశాను, ఫస్ట్ టైం పెళ్ళాన్ని సిరేవాణ్ణి నిన్నే చూస్తున్నా. చిచ్చి, రేయ్ ఏం వెతుకుతున్నావురా? ఫేస్బుక్ పోయిందిరా, వెతుకుతున్నాను. ఫేస్బుక్? రేయ్ ఫేస్బుక్ పోవడం ఏంట్రా? అవునరా, ఫేస్బుకే. రేయ్ ఫేస్బుక్ పోవడం ఏంట్రా? కావాలంటే చూడు, ఇక్కడికి వచ్చే ముందు వాట్సాప్ పక్కనే ఉండింది, ఇక్కడికి వచ్చాక కనిపించట్లేదు. నిన్ననే మా ఫ్రెండ్ గానీ 10,000 ఇచ్చి షేర్ లెక్కించుకునే. హాయ్ గైస్, ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవ్రీ వీకెండ్ ఫన్ బకెట్తో ఎంటర్టైన్ చేస్తూ వచ్చాం, కానీ ఈ వీకెండ్ నుంచి థ్రిల్ కూడా చేయబోతున్నాం. అదేనండి మీరు వెయిట్ చేస్తున్న క్లిక్ అండ్ థ్రిల్. ఈ సండే 10:30 AM ఫస్ట్ ఎపిసోడ్ లూప్ రిలీజ్ అవ్వబోతుంది. సో క్లిక్ అండ్ థ్రిల్ దిస్ సండే 10:30 AM. డోంట్ మిస్. మా వీడియోస్ గనక నచ్చితే లైక్ చేయండి. మా వీడియోస్ గనక నచ్చితే కిందన కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ కూడా చేయండి. లైక్ కామెంట్ షేర్ చేయాలంటే ముందు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీ దగ్గర జోక్స్ ఉంటే మెయిల్ చేయండి. మెయిల్ ఐడి మారింది, గమనించండి.